సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో పాటు రాళ్ల వర్షం కురిసింది. చేతికందిన పంట తడిసి ముద్దవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరు కాలం అప్పు చేసి శ్రమించి పండించిన వరి పంట చేతికి వచ్చిన తర్వాత వరుణదేవుడి ఆగ్రహానికి గురయ్యి వేలాది వరి ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వ్యవసాయ మార్కెట్లో, ఐకేపీ కేంద్రాల్లో, పంట పొలాల్లో నిల్వ చేసిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యి వర్షానికి కొట్టుకుపోయాయి. అప్పు చేసి పండించిన చేతికి వచ్చిన పంట వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చేసిన అప్పులు ఎట్లా తీరాలి అని రోధిస్తున్నారు. తడిసిన వరి పంటకు ప్రభుత్వం నష్టపరిహారం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించి కుటుంబాలని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో తడిసిన ధాన్యం కానీ బయట తడిసిన ధాన్యం కానీ మొత్తం కూడా ఈ మిల్లర్స్ కూడా ఈ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఐకేపీకి పోతే బస్తాకి 2 కేజీలు కటింగ్ కింటాకి ఇక్కడ 1770 రూపాయలు కింట తీసుకుంటే వాటి మిల్లర్స్ మొత్తం పెండింగ్ పెడుతున్నారు. అది బస్తా 2 కేజీలు 3 కేజీలు కటింగ్ చేసి అంటే దిగుమతి చేసుకుంటారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 అది బస్తా 2 కేజీలు కటింగ్ గ్రేడ్ 1 50 రూపాయలు పెట్టి తీసుకుంటారు. అంతా మొత్తం అధికారులు మొత్తం అయ్యి ధాన్యం తడవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. తడవాలని కూడా మార్కెట్లో ధాన్యం పోసిన కాంతి పట్టాలు ఇవ్వమని చెప్పని రైతులను అధికారులు కోరినా కూడా మాకాడ పట్టాలు లేవు. మొత్తం కూడా మేము ఐకేపీ వాళ్ళకి ఇచ్చాం కానీ మాకాడ మనకి ఒక పట్టా కూడా లేదు అని చెప్పని మాట అంటున్నారు. మరి ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ పట్టాల సహాయ సహకారాలు చేసినట్టుగా ఈ ధాన్యం ఇంత తడగపోయేదన్నమాట. మొత్తం ఒడ్లు ఒక్కటి తోసుకున్నా కూడా తోసిన వాటికి కూడా పట్టాలు ఇవ్వలే, తోయని వాడికి పట్టాలు ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ రైతులకి సహకరించేటట్టుగా పట్టాలను కూడా ఇప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే పద్ధతిలో చేయాలని చెప్పని మేము కోరుతున్నాం.